అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం దీపిక. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మొదటి సంవత్సరం విద్యార్థులకి స్వాగతం చెబుతూ ఈరోజు నేను ఆధునిక కవిత్వంలో గంగిరెద్దు అనే పాఠాన్ని బోధించబోతున్నాను. దీన్ని రచించింది డాక్టర్ పల్లా దుర్గయ్య. నిరాడంబర విద్వత్ కవిగా పేరుగాంచినటువంటి డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి మనం ముందు తెలుసుకుందాం. వీరు సాహిత్య పరిశోధకుడు, సాహితీ విమర్శకుడు. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1942లో ఎంఏ స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారిగా ఎంఏ తెలుగు స్టార్ట్ అయిన సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1942. అతను ఆ విశ్వవిద్యాలయంలో తెలుగులో పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా పల్లా దుర్గయ్య గారే. అంటే 1940లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ స్టార్ట్ అయితే 42లో, అంటే 2 సంవత్సరాలు పడుతుంది స్నాతకోత్తర డిగ్రీ సంపాదించడానికి, 40 నుంచి 42 వరకు ఉన్నటువంటి విద్యార్థి పల్లా దుర్గయ్య గారు. అంటే మొట్టమొదట స్నాతకోత్తర పట్టాని తెలుగులో పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మన కవి పరిచయం, మన రచ మన కవి అయినటువంటి గంగిరెద్దు కవి అయినటువంటి పల్లా దుర్గయ్య గారు. వీరు 1916 మే 24 తేదీన వరంగలు జిల్లా హన్మకొండ మండలం మడికొండ గ్రామంలో పాపే శాస్త్రి నరసమ్మ అనే దంపతులకి 4వ సంతానంగా జన్మించారు. కనబడుతుంది కదా పల్లా దుర్గయ్య గారి మొహం, చూడండి ఎంత గంభీరంగా ఉన్నారు. ఈ మడికొండ గ్రామంలో పాపే శాస్త్రి నరసమ్మలకి 4వ సంతానంగా జన్మించారు పల్లా దుర్గయ్య గారు. సో ఆ ఏడాది అంటే 1940లో ఎంఏ స్టార్ట్ అయింది అని చెప్పాను కదా, ఎంఏ క్లాస్, ఎంఏ తెలుగు తరగతులు స్టార్ట్ అయ్యాయి ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆ క్లాస్లో చేరిన ఏకైక విద్యార్థి పల్లా దుర్గయ్య గారు. ఒక విద్యార్థి, 3 అధ్యాపకులు. ఆ అధ్యాపకులు రాయపురుడు సుబ్బారావు గారు, కండవల్లి లక్ష్మీరంజనం గారు, గంటి సేవా రామయ్య గారు. ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగు శాఖకు తొలి విద్యార్థిగా గౌరవాన్ని పొందాడు పల్లా దుర్గయ్య గారు. ఈ 3 గురువుల సంరక్షణలో, బోధనలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి పల్లా దుర్గయ్య గారు. తర్వాత పొట్టిముక్కల రాధాకిషన్ రావు గారు కూడా ఇతని గురువే. అయితే 1942లో ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. 1960లో ప్రబంధ వాంగ్మయ వికాసం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. అప్పుడు డాక్టరేట్ రావడం అంటే చాలా గొప్ప ఆ రోజుల్లో. అంటే చాలా ఎంతో జ్ఞానం విజ్ఞానం సంపాదిస్తే తప్ప డాక్టరేట్ పట్ట తెచ్చుకోలేదు. అంటే ఇప్పటికి కూడా అంతే, కానీ అప్పుడు ఇంకా కొత్త కదా అసలు. అంటే ఇప్పుడున్నటువంటి ఆచార్యులు ఎక్కువ మంది అప్పుడు లేరు, ఇప్పుడున్నటువంటి అవైలబిలిటీ అప్పుడు లేదు, ఇప్పుడున్న మనకు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు, ఉన్నటువంటి మాధ్యమాలు అప్పుడు లేవు. అదే అలాంటి సమయంలో ఎక్కడెక్కడో మద్రాస్కి, బెంగళూరుకి, తమిళనాడు యూనివర్సిటీస్కి, అన్ని తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ తిరిగి చాలా లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ బాగా అవసరమైనటువంటి, అంటే వాళ్ళ పరిశోధనకు అవసరమైనటువంటి పుస్తకాలను వెతకాలి, పరిశోధకుల్ని కలవాలి, ఆచార్యుల్ని కలవాలి. ఇదంతా అది కూడా జర్నీ చేయాలి కదా, ప్రయాణం చేస్తేనే అవుతుంది. ఇదంతా కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయం. అదా అట్లాంటి సందర్భంలో 1960లో ప్రబంధ వాంగ్మయ వికాసం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు మన పల్లా దుర్గయ్య గారు. వీరు అంతేకాకుండా 1945 నుండి, అంటే 42లో ఎంఏ అయిపోయిన తర్వాత
వెంటనే 1945 నుండి అంటే అక్కడ 45లో రిక్రూట్మెంట్ అయినట్టుంది ఆచార్యులకి. అప్పుడు ఎంఏ చదివితే అంటే స్నాతకోత్తర పీజీ చేస్తే చాలు ఉద్యోగాలు వచ్చేవి లెక్చరర్గా. అలా ఇప్పుడంటే ఏంటి, ఇప్పుడు మనకి పిహెచ్డి నెట్ స్లెట్ ఇంకా బిఎడ్ అవన్నీ ఉంటే ఇంకా సంతోషం పీజీ తర్వాత. ప్రస్తుతం మనకు ఆచార్యులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా పిహెచ్డి అన్నా కావాలి, నెట్ కానీ సెట్ కానీ ఉండాలి ప్రస్తుతం. అప్పుడు చూడండి 1945 అంటే 42లో చదువు అయిపోయిందో లేదో 45లోనే పోస్టులు పట్టిట్టునే అప్లై చేశారు, సెలెక్ట్ అయ్యారు. ఇంత అదృష్టం కదా. జస్ట్ చిన్న ఏజ్లో ఉద్యోగం సంపాదించుకున్నారు ఇక్కడ అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అసలు చాలా చాలా గొప్ప విషయం అది. అంటే ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకొని అదే శాఖలో అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేయడం, అధ్యాపకుడిగా పనిచేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అట్లా తెలుగు శాఖలో 67లో ఉద్యోగ విరమణ కూడా చేశారు. అంటే 1960 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేసి 67లో ఉద్యోగ విరమణ చేశారు. అంటే 60 నుంచి 67 వరకు వేరే చోట ఉద్యోగం చేసినట్టుంది. ఆ వివరాలు మనకి ఎక్కడా దొరకలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి విద్యార్థిగా చేరి అదే విద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ఘనత పల్లా దుర్గయ్య గారికి దక్కింది. ఇంకా వీరి రచనలోకి వచ్చేస్తే ప్రబంధ వాంగ్మయ వికాసం చెప్పాను కదా, ఇదేంటి సిద్ధాంత గ్రంథం, వీరి పరిశోధన గ్రంథం, పిహెచ్డి గ్రంథం. తర్వాత మన పాఠ్యభాగమైనటువంటి గంగిరెద్దు అనే కావ్యాన్ని రాశారు. ఇంకా పాలవెల్లి అనే ఖండకావ్య సంపుటిని కూడా వెలువరించారు వీరు. పాలవెల్లి అనేది మరొక ఖండకావ్యం. చతుర వచోనిధి, పారిజాత పహరణము, అల్లసాని పెద్దన అనేవి ఇవి విమర్శ గ్రంథాలు. మనము నేను స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు చూడండి, సాహిత్య పరిశోధకుడు, సాహితీ విమర్శకుడు అని చెప్పాను. విమర్శకుడు అంటే ఆ గ్రంథాలపైన విశ్లేషణ చేసి రాయడం అది. అలా సాహితీ పరిశోధకుడు, సాహిత్య పరిశోధకుడు అన్న పరిశోధకుడు వల్ల ఏం చేశాడు, తను ప్రబంధ వాంగ్మయ వికాసము అనే గ్రంథాన్ని, సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. ఇంకా పరిశోధన చేస్తూనే ఉంటారు. ఒకసారి పరిశోధకుడు అయిన తర్వాత వదిలిపెట్టారు, ఇంకా పరిశోధన చేస్తూనే ఉంటారు ఏదో ఒక విషయం పైన, తనకి ఆసక్తి ఉన్నటువంటి అంశం పైన. సో తర్వాత సాహితీ విమర్శకుడు అని కూడా చెప్పానండి. అలా అంటే అందులో ఉన్నటువంటి విషయం ఏంటి, విమర్శించడం అది. విమర్శ సద్విమర్శ అయినా అవ్వచ్చు, చెడు విమర్శ అయినా కావచ్చు, కానీ విమర్శ చేయడం అనేది అలవాటు అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక సినిమా చూస్తే రివ్యూ చేయడం, రివ్యూ రాస్తూ ఉంటారు దాన్ని. అట్లా పారిజాత అపహరణము, అల్లసాని పెద్దన, చతుర వచోనిధి అనే గ్రంథాలపైన విమర్శ రాశారు. తర్వాత పెద్దన కవితా వైభవము అని ఒక వ్యాసాన్ని రాశారు, అది యువభారతి వాళ్ళు ప్రచురించారు దాన్ని. ఇంకా మాయారోగం అనే నాటకాన్ని రాశారు. నాటకం రాయడం అంటే చాలా కష్టం, లాంటి నాటకాన్ని కూడా రాశారు పల్లా దుర్గయ్య గారు. ఇంకా విక్రమార్క చరిత్ర, ఇదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించినటువంటి విక్రమార్క చరిత్రకు సంపాదకత్వం వహించారు. అంటే ఏంటి, ఎడిటర్గా ఉన్నారు అని అర్థం. ఓకే, ఈ రచనలు బాగా గుర్తు పెట్టుకోండి మీరు. పల్లా దుర్గయ్య గారు ఎప్పుడు పుట్టారు, 1916 మే 24వ తేదీన వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో జన్మించారు. ఎవరికి జన్మించారు, పాపయ్య శాస్త్రి నరసమ్మ దంపతులకి జన్మించారు. సాహిత్య విమర్శకుడు, సాహిత్య పరిశోధకుడు, సాహితీ విమర్శకుడు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఎప్పుడు ప్రారంభమైంది అని ప్రశ్న రావచ్చు. అప్పుడు ఏం చెప్తారు, 1940లో తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు శాఖ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ చేరినటువంటి ఏకైక విద్యార్థి ఎవరు, పల్లా దుర్గయ్య గారు.
పల్లా దుర్గయ్య గారికి చదువు చెప్పిన అధ్యాపకులు ఎవరు? రాయప్రల్ సుబ్బారావు గారు, కండవల్లి లక్ష్మీనందనం గారు, వంటి సేవారామయ్య గారు, పొట్టిముక్కల రాధాకృష్ణరావు గారు కూడా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువు చెప్పిన వాళ్ళు ఎవరు అంటే రాయప్రల్ సుబ్బారావు గారు, కండవల్లి లక్ష్మీనందనం గారు, గంటి సేవారామయ్య గారు అని చెప్పాలి. పొట్టిముక్కల రాధా కిషన్రావు గారు ఇతనికి వేరే చోట గురువుగా ఉన్నారు. ఓకే, తర్వాత ఇతను ఎంఏ ఎప్పుడు పూర్తి చేశాడు అంటే లాజికల్ గా కూడా చెప్పొచ్చు, 1940లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో మొదటి విద్యార్థిగా జాయిన్ అయ్యాడు అన్నప్పుడు 40 నుంచి 42 రెండు సంవత్సరాలు పీజీ ఉంటుంది కాబట్టి 42లో పీజీ ఎంఏ కంప్లీట్ చేశాడని చెప్పొచ్చు. తర్వాత ఇతను సిద్ధాంత గ్రంథం ఎప్పుడు రాశాడు, 1960లో ప్రబంధ వాంగ్మయిక సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. తర్వాత 1945 నుంచి 60 వరకు అంటే దాదాపు 15 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తెలుగు శాఖలో అధ్యాపకునిగా పనిచేశాడు. అంటే మీ పాఠ్యభాగంలోని ఏ రచయిత 45 నుండి 60 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారంటే అప్పుడు పల్లా దుర్గయ్య గారు అని చెప్పచ్చు. తర్వాత 1967లో ఉద్యోగ విరమణ చేశారు. అర్థమైంది కదా ఇప్పటి వరకు. ఇకపోతే ఇది రచనల్లోకి వచ్చేస్తే పల్లా దుర్గయ్య గారి విమర్శ గ్రంథాలేవి అని అడగచ్చు. అడిగితే పారిజాత అపహరణం, అల్లసాని పెద్దన, చతురవచోనిరి. ఓకే, పల్లా దుర్గయ్య గారి ఖండకావ్య సంపుటి ఏది అంటే పాలవెల్లి అనేది ఖండకావ్య సంపుటి. పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి కావ్యం ఏది అంటే గంగిరెద్దు. ఇది రచించినటువంటి సిద్ధాంత గ్రంథం ఏది అంటే ప్రబంధ వాంగ్మయ వికాసం. ఓకే, ఇది రచించినటువంటి నాటకం ఏది అంటే మాయ రోగం. మీరు దేనికి సంపాదకత్వం వహించారు? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించినటువంటి విక్రమార్క చరిత్ర అనే దానికి సంపాదకత్వం వహించారు. ఓకే, అర్థమైందా? ఓకే, మళ్ళీ తర్వాత కావాలంటే రిపీట్ చేసుకుందాం. చూడండి, మీరు రచించినటువంటి పుస్తకం గంగిరెద్దు, ఇంకా గంగిరెద్దు, పాలవెల్లి, పారిజాత అపహరణం, ఈ పల్లా దుర్గయ్య రచించినటువంటి కావ్యాలన్నీ కూడా ఎంఎస్కో వాళ్ళు వేసి ప్రచురించారు. ఆ పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. గంగిరెద్దు అనేది ఇది ఈ పుస్తకం, దీంట్లోంచే మనకు మన ఖండకావ్యం ఇది మనం తీసుకున్నాం. సో ఉత్తమ పరిశోధకులు పల్లా దుర్గయ్య గారు. విశ్వవిద్యాలయాల్లో చెప్పాను కదా మీకు ప్రబంధ వాంగ్మయ వికాసం అని తన సిద్ధాంత గ్రంథాన్ని రాసేటప్పుడు అప్పుడక్కడ పర్యవేక్షకులు అంటే పరిశోధన అనేది ఒకనాడు పరమ ప్రామాణికంగా జరిగేది. చాలా ప్రతి స్థలానికి వెళ్ళి నిజంగా అది జరిగిందా లేదా, అక్కడ అయిందా లేదా తెలుసుకొని అక్కడ నిజంగా దాన్ని చూసినటువంటి వాళ్ళతో, తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడడం, రికార్డు చేసుకోవడం, ఆ ఫోటోలు తీయించుకోవడం, మరి వెళ్ళినందుకు సాక్ష్యంగా చూపించుకోవడం అలా ఉండేది. అయితే పర్యవేక్షకులు కానీ పరిశోధకులు కానీ ఎక్కడ రాజీ పడటం లేని రోజులది. అంటే మనకి గైడ్ పర్యవేక్షకులు అంటే మనం పిహెచ్డి చదివేటప్పుడు మనకు గైడ్గా ఒకళ్ళు ఉంటారు అన్నట్టు. వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఆ గైడెన్స్ మనం ఫాలో అవుతూ, అంటే మనకన్నా పెద్దవాళ్లే కదా మనకు గైడ్ చేసేది. ఇప్పుడు మీరు ఏదన్నా మనకి జిజ్ఞాస ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది, జిజ్ఞాస ప్రాజెక్ట్ లో చేయాలి అంటే ఎవరిని కలవాలి, ఏం అడగాలి, ఆ మొదలు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఉంటుంది కదా, మనకు అది అర్థమైంది అనుకుంటా మీకు తెలుసు. ఇందులో చాలా మంది చేస్తూ ఉంటారు కదా మీరు జిజ్ఞాస ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులకి మీకు సూపర్వైజర్ అని ఉంటారు, ఆ గైడ్ అంటే ఎవరో కాదు సూపర్వైజరే. అలా ఆ ఏ రోజుల్లోనైనా పిహెచ్డి చేయాలంటే ఖచ్చితంగా ఒక సూపర్వైజర్ అనేవాళ్ళు ఉండాల్సింది. అలా సూపర్వైజర్గా ఆ సూపర్వైజర్ ముఖ్యంగా అన్ని అంటే ఆ తీసుకున్నటువంటి అంశం పైన సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ఉంటేనే కదా ఏ లైబ్రరీలో ఏ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇవన్నీ వీళ్ళు గైడ్ చేస్తుంటారు. గైడ్ చేస్తుంటారు కాబట్టి గైడ్ అన్నారు అన్నట్టు. ఆ సూపర్వైజర్నే గైడ్ అని కూడా అంటారు. సో అలా వాళ్ళు వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారు. అక్కడ చాలా విషయాలు సమగ్రంగా తీసుకుని దాన్ని ఒక వ్యాసంలాగా రచించిన తర్వాత ఆ ప్రతి అంటే కొన్ని చాప్టర్లుగా విభజించుకుంటారు పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని. ఆ చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్కి అయిపోయిన తర్వాత
ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత గైడ్ దగ్గరికి వెళ్ళి చూపించాడు. ఆ గైడ్ బాగుంది లేదు బాగాలేదు లేదు ఇంకా చెయ్యాలి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే మళ్ళీ దాన్ని ఫాలో అవ్వడం. అందుకని పరిశోధన అనేది ఇప్పుడు మినిమం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజుల్లో అంటే అటువంటి మంచి కాలంలో వెలువడిన ప్రామాణికమైన డాక్టరేట్ డిగ్రీకి అన్ని విధాల యోగ్యమైన పరిశోధనకి సిద్ధాంత గ్రంథ రచనకి ఒక మార్గదర్శకం అంటే సిద్ధాంత గ్రంథాలకే గైడ్ లాంటిదట చూడండి అన్న పిహెచ్డి థీసిస్ అందరికీ కూడా మార్గదర్శకంగా కలిగి ఈ ప్రబంధ వాంగ్మయ వికాసం అంటే దాన్ని ఎంత పగడబందీగా ఎంత మంచిగా ఎన్ని వివరాలతో రాశారో తెలుస్తుంది దీన్ని బట్టి. తర్వాత ప్రబంధ కవిత్వంపై వెలువడిన సాధికారిక విశ్లేషణాత్మకమైన గ్రంథాలు 2, ఒకటి ఆచార్య కేవీ నరసింహన్ గారిది, రెండవది ఆచార్య పల్లా దుర్గయ్య గారిది. అంటే ఎంత గొప్ప గనుడో చూడండి. తర్వాత పల్లా దుర్గయ్య గారు పరిశోధకులు విమర్శకులు మాత్రమే కాదు కవి కూడా. వీరి అధిక్షేప కావ్యం గంగిరెద్దు. గంగిరెద్దు మనం చదువుతుంటే మీకు తెలుస్తుంది. ఈ గంగిరెద్దు సాహితీవేత్తలందరికీ కూడా సుపరిచితమైనటువంటిది. ఈ కావ్యాన్ని 1956లో వెలువరించారు. అసలు 1916లో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసినటువంటి దుర్గయ్య గారిని ఈ సిద్ధాంత గ్రంథ ప్రచురణ ద్వారా మళ్ళీ వెలుగులోకి తెచ్చిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం అభినందించాల్సి ఉంటుంది. ఎందుకంటే పల్లా దుర్గయ్య రచించినటువంటి ప్రబంధ వాంగ్మయ వికాసాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. వీరు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం మొదలైన స్థానిక సంస్థలతో సన్నిహితంగా ఉండి సాహిత్య చైతన్యానికి తోడ్పడేవారు. వీరు ఏ సంస్థలతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అని క్వశ్చన్ వస్తే శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అది ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉంది. తర్వాత మనకు బాగా సుపరిచితులైనటువంటి దేవులపల్లి రామానుజరావు సార్, మన కాలేజ్ లో మనం అతని స్మారక సదస్సుని కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం దేవులపల్లి రామానుజరావు గారి గురించి. సో అలా ఆంధ్ర సారస్వత పరిషత్తు అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి దేవులపల్లి రామానుజరావు గారు. ఆ దేవులపల్లి అంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు, తర్వాత తెలంగాణ రచయితల సంఘం, తెరాసా అంటారు, తెరాసా అంటే తెలంగాణ రచయితల సంఘం, మొదలైన స్థానిక సంస్థలతో సన్నిహితంగా ఉండి సాహిత్య చైతన్యానికి తోడ్పడినటువంటి వ్యక్తి పల్లా దుర్గయ్య గారు. అంతేకాకుండా పద్యాన్ని కేయాన్ని అలా ఒక్కగా రాయగల సమర్థులు వేరు. మనకిప్పుడు గంగిరెద్దులోని పద్యాలు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది అతని పద్యాలు ఇంత తేలిగ్గా రాస్తాడా అనిపిస్తుంది. ఇంతే కదా మనం కూడా రాయొచ్చేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది మనకి చూడండి మీరు. సో పద్యాన్ని గేయాన్ని అలవోకగా రాయగల సమర్థులు పల్లా దుర్గయ్య గారు. తెలంగాణ జనపదాల్లో వాడుకలో ఉన్న ఆణిముత్యాల లాంటి నానుడులను, పగడాల వంటి పలుకుబళ్లను సందర్భోచితంగా కూర్చి కావ్యహారానికి సౌందర్యం అందించడంలో వీరికి విశిష్ట స్థానం ఉందని చెప్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీరి గురించి అభినందించారు. తెలంగాణ జనపదాల్లో వాడుకలో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి మనకు మన తెలంగాణ భాష అనగానే ఇంకా తెలంగాణ భాష అనగానే మన దాంట్లో ఏముంటాయి ఎక్కువగా సామెతలు పలుకుబళ్ళు నానుళ్ళు ఉంటాయి. ఈ నానుళ్ళు అన్నిటినీ కూడా తెలంగాణ జనపదాల్లో వాడుకలో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి నానుడులను, పగడాల వంటి పలుకుబళ్లను తనేంటి సందర్భోచితంగా కూర్చి కావ్యహారానికి సౌందర్యం అందించడంలో వీరికి విశిష్ట స్థానం ఉందని చెప్పి మన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అభినందించారు.
జ్ఞానపీఠ అవార్డు మనకి తెలుగులో ఎంత మందికి వచ్చింది? మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి రామాయణ కల్పవృక్షానికి వచ్చింది. చాలా మంది వేయి పడగలు ఫేమస్ కదా విశ్వనాథ సత్యనారాయణది, కాబట్టి వేయి పడగలకు వచ్చిందేమో అనుకుంటారు, కానీ అది కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షానికి మనకి మొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. రెండవ జ్ఞానపీఠ అవార్డు డాక్టర్ సి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే కావ్యానికి వచ్చింది. మూడవ జ్ఞానపీఠ అవార్డు రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్లకు వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు తెలుగులో మూడు జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే కాంపిటేటివ్ క్వశ్చన్ కూడా, మీకు ఏ ఎగ్జామ్ రాసినా దాంట్లో తప్పకుండా జ్ఞానపీఠ, మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాషలో వచ్చినటువంటి జ్ఞానపీఠ అవార్డులు ఎన్ని, ఎవరికి వచ్చాయి, దేనికి వచ్చాయి మూడు అడుగుతాను. గుర్తుంది కదా, మూడు జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. ఒకటి రామాయణ కల్పవృక్షం, రెండు విశ్వంభర, మూడు పాకుడు రాళ్ళు. మరి ఎవరు రాశారు వీటిని? పాకుడు రాళ్ళు రావూరి భరద్వాజ గారు, విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వేయి పడగలు విశ్వనాథ సారీ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే, సో ఇట్లా అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి, ఎందుకంటే ఎన్నో పాటలు, ఎన్నో అతను రచించినటువంటి ఆధునికాంధ్ర సంప్రదాయము కవిత్వము అనేది వీర సిద్ధాంత గ్రంథం, అది ఎందరికో మార్గదర్శకంగా ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి కూడా, మీకు తెలుసు కదా సినారే గురించి, ఎన్నో పాటలు రాశారు, మాటలు రాశారు, తర్వాత ఎన్నో గ్రంథాలు రాశారు. అతను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అంటేనే మీకు అర్థమై ఉంటుంది ఆయన పాండిత్యం. అలాంటి గొప్ప వ్యక్తి పల్లా దుర్గయ్య గారిని అభినందించారు అంటే ఇతనిలో ఎంత పాండిత్యం ఉండొచ్చు? అంత ఈజీగా ఒక గొప్ప వ్యక్తి ఇంకో గొప్ప వ్యక్తిని పొగిడినట్టు కానట్టు, ఇది అభినందించినట్టుగా ఉంది. అవునా, అర్థమైందా? సో మీకు పల్లా దుర్గయ్య గారి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూసారు కదా, మెయిన్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అతను ఎక్కడ జన్మించారు. వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఎవరికి జన్మించారు? పాపయ్య శాస్త్రి నరసమ్మ దంపతులకి. ఎప్పుడు జన్మించాడు? 1916 మే 24. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఎంఏ తెలుగు తరగతులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1940లో స్టార్ట్ అయ్యాయి. 1942లో ఎంఏ తెలుగులో స్నాతకోత్తర స్థాయిలో మొదటి పట్టా పుచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే పల్లా దుర్గయ్య గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉంటూ ఆచార్యులుగా పనిచేసింది ఎవరు అంటే పల్లా దుర్గయ్య గారు. మీరు ఎప్పుడు ఆచార్యులుగా పనిచేశారు అంటే 1945 నుండి 1960 వరకు ఉస్మానియా తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేశారు. ఇంకా వీరి సిద్ధాంత గ్రంథం ఏది అంటే ప్రబంధ వాంగ్మయ వికాసం. ఎప్పుడు రాశారు దీన్ని? 1965. 1960లో డాక్టరేట్ పట్ట పుచ్చుకున్నాడు, 1942లో ఎంఏ పట్ట పుచ్చుకున్నాడు. ఓకే, ఇకపోతే వీరి గురువులు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు అంటే తెలుసు కదా మీకు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రచించినటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు గారు. ఎంత గొప్ప వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నారో వీరు. పండవలి లక్ష్మీనందనం గారు, గుంటూరు సేవారామయ్య, వీళ్ళంతా కూడా చాలా చాలా మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి అధ్యాపకుల వద్ద విద్య నేర్చుకున్నారు పల్లా దుర్గయ్య గారు. ఇంకా వీరి ఇంకొక గురువు గొట్టిముక్కల రాధాకృష్ణ రావు గారు అని అంటారు. ఇతను మనకి మ్యాథ్స్ బోధనలు అనుకుంటా, ఇతను బాగా చెప్పేవాళ్ళు. తర్వాత ప్రబంధ వాంగ్మయ వికాసం, గంగిరెద్దు, పాలవెల్లి, పారిజాత అపహరణం, అన్నసాని పెద్దన, చతురవచోనిధి, పెద్దన కవితా వైభవం, మాయారోగం,
విక్రమార్క చరిత్ర ఇవి విద్యార్థించినటువంటి రచనలు. ఇందులో విమర్శ గ్రంథాలు ఏవి అంటే పారిజాత పారణ, మల్లస్వామి పెద్దన, చిత్రరచనది, కండకావ్య సంపుట ఏది అంటే పాలవెల్లి, కావ్యం ఏది అంటే గంగిరెద్దు, సిద్ధాంత గ్రంథం ఏది అంటే ప్రబంధ వాంగ్మయ వికాసం, నాటకం ఏది అంటే మాయారోగం. వీరు ఏ రచనకి సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు దానికి దేనికి సంపాదకులుగా ఉన్నారు అంటే విక్రమార్క చరిత్ర. ఓకే, ఇంకా పరిశోధకులు వీరి అధిక్షేప కావ్యం, వీరు రచించినటువంటి అధిక్షేప కావ్యం ఏది అంటే గంగిరెద్దు అనాలి. గంగిరెద్దు ఎప్పుడు రాశారు, ఎప్పుడు రాశారు, 1956లో వెలువరించారు. పద్యాన్ని గేయాన్ని అలవోకగా రాయగలిగినటువంటి సమర్థులు పల్లా దుర్గయ్య గారు. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం మొదలైన స్థానిక సంస్థలతో సన్నిహితంగా ఉండి సాహిత్య చైతన్యానికి తోడ్పడినటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం, వాళ్ళు చదువుకోవడం, వాళ్ళు మన పాఠ్య పుస్తకాల్లోకి రావడమే మన అదృష్టం. ఓకే, మిగతా విషయాలు రేపు గంగిరెద్దు పాఠ్యభాగంతో మొదలు పెడదాం. ధన్యవాదాలు.